మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఈ మాట బైబిల్ గ్రంథంలో పాత నిబంధన మొదటి దిన వృత్తాంతాల గ్రంథము 22:16 వ్రాయబడి ఉంది. స్నేహితులారా, ఈ మాట ఏ సందర్భంలో ఎవరు ఎవరితో అంటున్నారయ్యా అంటే, దావీదు మహారాజు ఆయన కుమారుడైన సొలొమోనుతో అంటున్నాడనమాట. సొలొమోనా, నీకు నేను ఒక పని అప్పు చెప్తున్నాను, ఆ పని నువ్వు పూర్తి చేయాలి. ఏంటయ్యా అది అంటే, నేను యెహోవాకు ఒక గొప్ప మందిరాన్ని కట్టాలి అనుకున్నాను. కానీ దేవుడు నాతో ఏం చెప్పాడంటే, దావీదు నువ్వు కాదు కట్టవలసింది, ఎందుకంటే నీ చేతులు రక్తంతో తడిసిపోయినాయి కాబట్టి నీ వద్దు, నీ కుమారులతో నేను కట్టించుకుంటాను అని చెప్పి దేవుడు నాకు చెప్పాడు. ఆ అవకాశం ఈరోజు నీకు వచ్చింది కాబట్టి సొలొమోనా, దేవుని మందిరాన్ని నువ్వు కట్టాలి. ఆ మందిరం ఎలా ఉండాలంటే, చూసేవాళ్ళకి వినేవాళ్ళకి ఆశ్చర్యంగా అద్భుతంగా అత్యద్భుతంగా ఆ మందిరం ఉండాలి. ఎందుకంటే అది యెహోవాకు కడుతుంది కాబట్టి ఎంతో గొప్పగా ఉండాలి అది అని దావీదు సొలొమోనుకి చెప్తున్నాడు. అయితే దావీదు ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, సొలొమోనా ఇదిగో దేవుని మందిరం కట్టాలని చెప్పి ఇదిగో నేను ఎంతో డబ్బు సమకూర్చాను, ఇత్తడి కానీ బంగారం కానీ వెండి కానీ ఇనుము కానీ ఇంకా పనివాళ్ళు కానీ వీళ్ళందరినీ నేను సమకూర్చి రెడీగా పెట్టాను. అయితే నువ్వేం చేయాలంటే ఇప్పుడు నీ పని ప్రారంభించాలి. నువ్వు ఇదిగో నీవు పనికి పూనుకోవాలి, నీవు పనికి పూనుకోవాలి, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఎందుకంటే ఆయన నీ చేత దేవుని మందిరాన్ని కట్టిస్తాను అని చెప్పాడు కాబట్టి నీవు ఇక పని మొదలుపెట్టాలి అని చెప్తున్నాడు. అయితే ప్రేమైన స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో నీవు కూడా ఏ పని అయితే ఆగిపోయిందో ఒక పని మొదలు పెట్టాలి అని చెప్పి దేవుడు అంటున్నాడు. అయితే అయినా దావీదు దగ్గర అంటే డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఆయనన్ని సమకూర్చి పెట్టాడు కదా, మరి నాకెవరు సమకూరుస్తారు, నా దగ్గర ఎక్కడ ఎంత ఉంది డబ్బు అని చెప్పి నువ్వు అనుకుంటావేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, నీవు పనికి పూనుకో, ముందు నేను చేస్తానయ్యా అని నువ్వు రెడీ అవ్వు అంటున్నాడు. దావీదైతే మందిరానికి కావలసినవన్నీ సమకూర్చి పెట్టాడు, మరి మనకెవరు సమకూరుస్తాడంటే మన తండ్రి సమకూరుస్తాడు. సొలొమోనుకైతే ఆయన తండ్రి దావీదు అన్నీ సమకూర్చి పెట్టాడు కదా, మరి మన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు మనకన్నీ సమకూర్చి పెడతాడు. ఎస్, నువ్వు బాధపడకుండా అడుగు ముందుకు వెయ్యి, నీ పని ప్రారంభించు, అది ఏంటా అని చెప్పి ఆలోచించొద్దు, అది నీ తండ్రి పని, నువ్వు మొదలుపెట్టావంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నాడంటే నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా విజయం వైపు ఉంటుంది, నువ్వు చేసే ప్రతి ఆలోచన కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన పని చేయటానికి నువ్వు పూనుకోవాలి. నేను రెడీగా ఉన్నానని చెప్పి దేవుని దగ్గర కనుక నువ్వు చెప్పినట్టయితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.